Hi friends, welcome to JVS channel. Ivalti mana recipe kaaju mushroom curry. Telugu lo vitini puttagodugulu antaru. So nenu ee roju demart lo techukunnanu ivi. Naatu puttagodugulu aithe inka baaguntayi. Manaku city lo dorako kada. So ila unna vaatini teesukochukoni manam chesukovali. Nenaithe ee roju demart nunchi techukunnanu. Chudandi ila unnayi ivi. Ippudu vitini okasari water lo kadigi pettukovali. Ippudu kadukunna tarvata ila నిలువుగా మొత్తం కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా స్టవ్ మీద గిన్నెలో 1 లీటర్ గాని 1/2 లీటర్ గాని నీళ్లు మరగబెట్టుకొని అందులో కొంచెం కల్లుప్పు వేసి తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసి 2 minutes అటు ఇటు వీటిని కలుపుకోవాలి మనం ఈ వేనిలలో వేయంగానే ఏమైనా కెమికల్స్ కానీ బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది టూ మినిట్స్ అయింది కదా ఇలా స్ట్రైనర్ తోటి ఒక ప్లేట్లోకి తీసి వేసుకోవాలి అవన్నీ సో తీసి పక్కన పెట్టేసుకుందాం ఇవి ఇప్పుడు వీటికి కావాల్సిన మసాలా సిద్ధం చేసుకుందాము నేను ఒక అరగంట ముందు ఈ జీడిపప్పు నానబెట్టుకున్నాను అంటే ఇవన్నీ ఉంటాయి ఒక 10 15 జీడిపప్పులు ఉంటాయి ఇవన్నిటిని నానబెట్టి పెట్టుకున్నాను టీ స్పూన్ గసగసాలు ఒక చిన్న ఎండు కొబ్బరి చిప్పని ఇలా కట్ చేసుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ మనం గసగసాలు ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకుందాము ఎందుకంటే జీడిపప్పు కూడా వేస్తే ఒకటేసారి ఆ కొబ్బరి ఎందుకు మెదగదు కదా సో అందుకని ముందు ఇది పౌడర్ చేసుకుంటే తర్వాత మళ్ళీ జీడిపప్పులు వేసి మనం పేస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది పౌడర్ అయిపోయింది కదా నానబెట్టుకున్నాం కదా ముందు మనం జీడిపప్పును ఆ జీడిపప్పు వేసి కొన్ని నీళ్లు పోసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారా ఇలా ఫైన్గా ఉండాలి పేస్ట్ ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 10 మిరియాలు ఒక అనాస పువ్వు ఒక మరాఠీ మొగ్గ 3 లవంగాలు 2 ఇంచుల దాల్చిన చెక్క 2 ఇలాచీలు కొంచెం జాపత్రి 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసి కలుపుకుందాము ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా ఇందులో ఒక ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అంటే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సో 2-3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా చీలకలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం ఇదంతా దూరగా వేయించుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి కలుపుకుందాం ఇప్పుడు ఆనియన్స్ దూరగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం కాజు మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా అది వేసుకుందాం నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ఉప్పు 2 టీ స్పూన్ల కారం ఇవన్నీ వేసి కలుపుకుందాం సో ఇదంతా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకుందాం కలుపుకున్నాం కదా ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకుందాం సో ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా 4 టమాటోలను మిక్సీకి వేస్తే ఇలా ప్యూరీ తయారవుతుంది సో ఇప్పుడు ఈ ప్యూరీ వేసుకుందాము ఇప్పుడు కప్పు నీళ్లు పోసి కలుపుకుందాం ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాము లో ఫ్లేమ్లో ఎందుకు ఉడికించుకోవాలి అంటే అది బాగా కుక్ అవుతుంది కదా సో అందుకని మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మంటను మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనము మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద మాడిపోతుంది సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల కూడా బాగా కుక్ అవుతుంది మసాలా మొత్తము ఇందాక వేసుకున్న ఉప్పు సరిపోలేదు
సో ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చూద్దాము గ్రేవీ ఎంతవరకు వచ్చిందో. చూసారా, ఆల్మోస్ట్ నూనె పైకి తేలింది కదా. ఇందాక మనం వేడి నీళ్ళలో వేసి తీసి పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అవి వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాం. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మనకు కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా, చికెన్ మటన్ని మరిపించే అంత ఇదిగా ఉంది కదా ఈ మష్రూమ్ కర్రీ. సో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది. అంతేకాక ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, సో హెల్త్కి చాలా మంచిది. సో ఇలా మనం మష్రూమ్ తింటే మనకు లైట్గా ఉంటుంది ఫుడ్, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. సేమ్ మటన్ పీసెస్, చికెన్ పీసెస్ లాగా ఉన్నాయి కదా ఇవి మష్రూమ్ పీసెస్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే నేను ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగుంది ఈ స్మెల్లు, ఈ కలరు, ఇది చూస్తుంటేనే నాకు. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మష్రూమ్ కర్రీ చేసుకోవచ్చో. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది కదా, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది వైట్ రైస్లోకి, బగార అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా JVS ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.